ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం పారా సొసైటీ ఆర్గనైజేషన్ వద్ద ఉన్నాం. పారా సొసైటీ ఈ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలపైన పనిచేస్తున్నారు. మన డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. పారా అనేది 1986 ఆరంభమైంది. ఇది మరీ ముఖ్యంగా మైనారిటీస్ యొక్క హక్కుల కోసం పోరాటానికి మొట్టమొదటిగా ఆరంభింపబడింది. తర్వాత నిదానంగా మైనారిటీస్తో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అరాచకాలను కూడా వీళ్ళు తీసుకొని వాటిపై కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తర్వాత రోజుల్లో మరలా మన వికలాంగులపై వారికి కావలసినటువంటి సహాయ సహకారాలను అందించడానికి కూడా ఒక అడుగు ముందుకు వేశారు. వారికి కావలసినటువంటి మెడికల్, ఫిజియోథెరపీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తూ వారి యొక్క హక్కుల కోసం పోరాడటానికి ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నో స్కీముల్ని ఇచ్చినా కానీ వారి హక్కులను మాత్రం వారికి అందించలేకపోతూ ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సుబ్బాయమ్మ గారు వికలాంగుల యొక్క హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా పిల్లల యొక్క సంరక్షణపై మేము ఎక్కువగా పోరాడుతూ ఉన్నాం, ముఖ్యంగా పిల్లల యొక్క హక్కులపై. వారిపై ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క హక్కుల గురించి వారికి తెలియక, వారిని వారు ఏ విధముగా సంరక్షించుకోవాలనో తెలియక అనేక అరాచకాలకు గురవుతూ ఉన్నారు. అందుకే మన ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా కానీ పిల్లల్ని కాపాడలేకపోతున్నారు. అందుకే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ పిల్లల యొక్క చట్టాలపై, పిల్లల యొక్క హక్కులపై పోరాడటమే కాకుండా పిల్లలనే సాయుధులలాగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని అదిగా ప్రయత్నిస్తూ పిల్లల్ని అన్ని విధాల సంసిద్ధంపరుస్తూ ఉన్నాము. ఇది ప్రత్యేకంగా పారా సంస్థ చేస్తున్నటువంటి పని. దీంతోపాటు చైల్డ్ లైన్ టాల్ ఫ్రీ నెంబర్ ఫర్ చిల్డ్రన్ 1098 ఫర్ ఈస్ట్ గోదావరికి ఆ కొలాప్ సెంటర్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి, అనాథలకి ఒక చిన్న హోమ్ని రన్ చేస్తూ ఉన్నాం. స్వీట్ చిల్డ్రన్ మరియు అనాథ పిల్లల కోసం రాజమహేంద్రవరంలో ఒక చిన్న హోమ్ని నడిపిస్తూ ఉన్నాం. దాంతోపాటు రాజమహేంద్రవరాన్ని పిల్లలకి స్నేహపూర్వకమైనటువంటి, బాలలకు స్నేహపూర్వకమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాం. ఆ ఉద్దేశంతోనే అనేక మందితో కలిసి, అనేక ఎన్జిఓస్తో కలిసి, ఆర్గనైజేషన్తో కలిసి, అసోసియేషన్స్తో కలిసి, గవర్నమెంట్తో కలిసి ఆ నగరాన్ని బాలలకు స్నేహపూర్వకమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇందులో గవర్నమెంట్తో సహా అందరినీ కూడా వారి యొక్క సహాయ సహకారాలని అందించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా పిల్లలపై ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసినటువంటి బాధ్యత, అది పిల్లల తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఇది మన ప్రతి ఒక్కరము కూడా దాన్ని తెలుసుకొని ఆ విధంగా బాధ్యతతో తీసుకొని మన పిల్లల్ని మనం సంరక్షించుకోవాలి.